హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉద్యోగ సర్వీసెస్ ఈరోజు మీకు ఇండియన్ హిస్టరీలో మొఘల్ సామ్రాజ్యంలో రిమైనింగ్ బిట్స్ పార్ట్ టూ పరంగా ఇవ్వడం జరుగుతుంది సో పార్ట్ వన్ ఆల్రెడీ మనం చూసేశాము పార్ట్ టూలో రిమైనింగ్లో చూద్దాము వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ అని ట్యాప్ చేయండి చూద్దాము దీంట్లో ఇంపార్టెంట్ బిట్స్ ఎర్రకోట సో ఏదైతే సెకండ్ పార్ట్ ఉందో ఎర్రకోట దీని శిల్పి హమీద్ దీనిలో నిర్మాణాలు హీరా మహల్ మోతీ మహల్ మహల్ అంటే అతి ముఖ్యమైన కట్టడం మహల్ పెర్ల్ మస్జిద్ అంటే అవరోజంగ నిర్మించాడు దివానీ ఖాస్ తన ఆస్థానంలో షాజహాన్ కోహినూర్ వజ్రం నెమలి సింహాసనంను ఉంచాడు ఇక్కడ ఒక శ్లోకం లభ్యమైంది ప్రపంచంలో స్వర్గం అంటూ ఉంటే అది ఇదే అది ఇదే మీర్ జుమ్లా అంటే షాజహాన్ ను కోహినీరు వజ్రం ఇచ్చాడు అంటే అబ్దుల్ కుతుబ్ షా మంత్రి షాజహాన్ సంబంధించిన ఇతర అంశాలు చూసుకుంటే షాజహాన్ పాలన తొలినాటి కాలంలో దక్కనవర్ గుజరాత్ లో తీవ్రమైన కరువులు సంభవించాయి మొఘల్ వాస్తుకాలకు షాజహాన్ కాలం స్వర్ణయుగంగా చెప్పవచ్చు ఢిల్లీలోని ఎర్రకోటకు కొద్ది దూరంలో జామాయి మసీద్ ప్రపంచంలోని పెద్ద మసీదుల్లో ఒకటి షాజహాన్ అలీ మర్షన్ ఖాన్ పర్యవేక్షణలో షాలిమర్ ఉద్యానవనాలు వేయించాడు నెమలి సింహాసనం కొహినూరు వజ్రం సామ్రాజ్య వైభవాన్ని పెంపొందించాయి నేటి ఢిల్లీ నగర స్థాపకుడు వాస్తుకలా ప్రభువు ఇంజనీరింగ్ కింగ్ అని షాజహాన్ని పిలిచారు ఔరంగజేబ్ గురించి ఒకసారి చూద్దాము పదహారు వందల యాభై ఎనిమిది నుంచి పదిహేడు వందల ఏడు వరకు పూర్తి పేరు వచ్చేసి అబుల్ ముజఫర్ ముహివుద్దీన్ మహమ్మద్ ఇతను షాజహాన్ యొక్క మూడవ కుమారుడు మరియు ఆరవ సంతానం పదహారు వందల పద్దెనిమిదిలో గుజరాత్లోని దాహోద్లో జన్మించాడు ఇతను పదహారు వందల ముప్పై ఏళ్ళలో దిల్ రాస్ బాన్ బేగం అంటే రబీ ఉద్దీన్ దురానీను వివాహం చేసుకున్నాడు ఈమె జ్ఞాపకార్థం మినీ తాజ్మహల్ లేదా బీబీకా మక్బారాను లో నిర్మించాడు ఇతను మొఘల్ ప్రతినిధిగా దక్కల్లో ఉన్నప్పుడు వీణ వాయించడం నేర్చుకున్నాడు ఇతను హీరాబాయ్ అనే మహిళను ప్రేమించాడు ఇతని మరో భార్య వచ్చేసి ఉదయ్ పూరిభాయ్ పదహారు వందల యాభై ఎనిమిదిలో సముడ్ ధర్మత్ అంటే దియోరా యుద్ధాలలో ఔరంగజేబు దరాశుకోను ఓడించి మొఘల్ చక్రవర్తి అయ్యాడు ఇతను వచ్చేసి ఆలంగీర్ అంటే ప్రపంచ విజేత జిందాపీర్ అంటే దార్వేష్ పదహారు వందల అరవై అరవై మూడులో శివాజీ షహస్తా షహస్తాఖాన్ మరాఠా రాజ్యానికి పంపబడ్డాడు పదహారు వందల అరవై ఐదులో ఔరంగజేబ్ మన్సబ్దార్ జైసింగ్ శివాజీని ఓడించి ఉరందర్ ఒప్పందంపై సంతకం చేశాడు పదహారు వందల డెబ్బై ఐదులో సిక్కుల తొమ్మిదవ గురువు తేజ్ బహాదూర్ను చంపబడ్డాడు పదహారు వందల డెబ్బై తొమ్మిదిలో జిజియాపర్ను తిరిగి ప్రవేశపెట్టాడు పదహారు వందల ఎనభై ఆరులో బిజాపూర్ను ఆక్రమించాడు పదహారు వందల ఎనభై ఏళ్ళలో గోల్కొండను ఆక్రమించాడు పదహారు వందల ఎనభై తొమ్మిదిలో సంగమేశ్వర యుద్ధంలో శివాజీ కుమారుడు శంభాజీ చంపబడ్డాడు పదిహేడు వందల ఏళ్ళలో ఔరంగజేబు మరణించాడు ఔరంగజేబు నవరోజీ ఉత్సవాలను తులాభారంను జరోకా దర్శన్ ను రద్దు చేశాడు సతీ సహాగమనంను నిషేధించాడు నాణ్యమలపై ఖురాన్ శ్లోకాలను తొలగించింది చాడు అదేవిధంగా ఖురాన్కు కంఠస్థం కూడా చేశాడు దక్కన విధానం ప్రకారం దీనిలో నాలుగు దశలు ఉన్నాయి పదహారు వందల యాభై ఎనిమిది నుంచి అరవై ఆరు వరకు ఈ దశలో కేవలం షోలాపూర్ ఆక్రమించాడు శివాజీని ఓడించబడ్డాడు పదహారు వందల అరవై ఆరు నుంచి ఎనభై ఐదులో చూసుకున్నట్టుగా గోల్కొండ బీజాపూర్ శివాజీలో కూటమి కారణంగా ఇతని విజయాలు సాధించలేకపోయాడు ఈ కూటమిలో కీలక పాత్ర పోషించింది అక్కన్నాను అని పదహారు వందల ఎనభై ఆరు నుంచి ఎనభై ఏడులో పద ఎనభై ఆరులో బీజాపూర్ అండ్ పదహారు వందల ఎనభై ఏళ్ళలో గోల్కొండను ఆక్రమించాడు పదహారు వందల ఎనభై తొమ్మిదిలో సంగమేశ్వర యుద్ధంలో సంబాజీ చెప్పబడ్డాడు జాట్ స్థాపకులు చూరామన్ మరియు బాదన్ సింగ్ అదేవిధంగా జౌరంగజేబ్ జాట్స్ నాయకుడైన గోకులను తిల్పోత్ యుద్ధంతో ఓడించాడు జాట్స్ పాలకుడు రాజారాం సికిందర్ లోని అక్బర్ సమాధిని దోచుకున్నాడు జాట్స్ నాయకుడు సూరజలన ఫ్లాట్ ఆఫ్ జాట్స్ అంటారు పదిహేడు వందల ఏళ్ళలో ఔరంగజేబు మరణానంతరం మొఘల్స్ బలహీనమయ్యారు అందువలన ఔరంగజేబు తర్వాత పాలకులను మలిమొగలు అంటారు మలిమొగలు మలిమొగల్ చక్రవర్తులు ఎవరెవరంటే బహదుర్ షా అంటే ఇచ్చిన ఫస్ట్ అనమాట పదిహేడు వందల ఏడు నుంచి పన్నెండు జహందర్ పదిహేడు వందల పన్నెండు నుంచి పదమూడు ఫారూక్ సియార్ పదమూడు నుంచి పదిహేడు వందల పదమూడు నుంచి పంతొమ్మిది రఫీవుద్ దర్జట్ వచ్చేసి పదిహేడు వందల పంతొమ్మిది రఫీ ఉద్దేలా షాజహాన్ టూ పదిహేడు వందల పంతొమ్మిది మొహమ్మద్ షా రంగీలా అంటే రోషన్ అక్తర్ పద్దెనిమిది వందల పంతొమ్మిది నుంచి నలభై ఎనిమిది వరకు అహ్మద్ షా పదిహేడు వందల నలభై నుంచి యాభై నాలుగు ఆలంకీర్ టూ వచ్చేసి అజీ అజీజుద్దీన్ పద్దెనిమిది వందల యాభై నాలుగు నుంచి యాభై తొమ్మిది వరకు షాజహాన్ త్రీ పదిహేడు వందల యాభై తొమ్మిది ఆలీ గౌహర్ షా ఆలం టూ పద్దెనిమిది వందల యాభై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల ఆరు వరకు అక్బర్ టు పద్దెనిమిది ఆరు నుంచి ముప్పై ఏడు వరకు బహదూర్ టు పద్దెనిమిది వందల ముప్పై ఏడు నుంచి అరవై రెండు వరకు అదేవిధంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ మువాజం అంటే ఓటవ బహదూర్ షా లేదా ఓటవ షా అలం ఔరంగజేబ్ మరణం తర్వాత అతని కుమారులైన మువాజం ఆజం మురాత్ మరియు షాజాల షాషజాల మధ్య వారసత్వ పోరు జరిగింది మువాజం పదవ సిక్కు గురు గురుగోవింద్ అతని సేనాధిపతి ధరం సింగ్ యొక్క సహాయంతో జజప్ అనే యుద్ధంలో ఆజంను ఓడించాడు ఖజ్వా యుద్ధంలో షాసు ఓడించి సింహాసనాన్ని అధిష్ఠించాడు మువాజం గురుగోవింద్ ను హింద్ కాపీ అనే బిరుదుకొచ్చాడు ఇతడు అసమర్థుడైన అరవై నాలుగేళ్ల ముసలివాడైనందువల్ల ఇతని షాయి బేకరా బేకర్ అంటే యోచనలేని రాజు అని పిలిచేవారు జహాందర్ అంటే పదిహేడు వందల పన్నెండు నుంచి పదమూడు వరకు చూసుకుంటే జహందర్ ఆస్థానంలో ప్రధాని జుల్ఫికర్ కింగ్ మేకర్ గా ప్రసిద్ధి చెందాడు జహాందర్ జిజియా పన్ను రద్దు చేశాడు సాయాయి సింగ్ జిజ్ మహమ్మద్ షాహి అనే టేబుల్ అంటే పట్టికను రూపొందించాడు యూక్లిడ్ యొక్క ఎలిమెంట్స్ ఆఫ్ జామెంట్రీను సంస్కృతంలోకి అనువదించడం జరిగింది సింగ్ వితంతు పునర్వివాహమును పునర్వివాహమును ప్రోత్సహించాడు మొఘల్ ఆస్థానంలో సయ్యద్ సోదర్ అంటే అబ్దుల్లా అండ్ హుస్సేన్ కింగ్ మేకర్స్ గా ప్రసిద్ధి చెందారు వీరు జహందర్ ను తొలగించి ఫరూక్ మొఘల్ పాలకుని చేశారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫరూక్ సియార్ అంటే పదిహేడు వందల పదమూడు నుంచి పంతొమ్మిది వరకు ఫరూఖ్ పాలనా కాలంలో సిక్కుల నాయకుడైన బందా బహదూర్ ఉరి తీయబడ్డాడు ఇతను పదిహేడు వందల పదిహేడులో బ్రిటిష్ బంగారు ఫర్మాన్ జారీ చేశాడు ఇతను సయ్యద్ సోదరులు చే హతమార్చబడ్డాడు పదిహేడు వందల పంతొమ్మిదిలో ఇతని మరణానంతరం రఫీ ఉద్ దర్జట్ రఫీ ఉద్ దౌలా మొఘల్ పాలకులయ్యారు మొహమ్మద్ షా రంగీలా పదిహేడు వందల పంతొమ్మిది నుంచి నలభై వరకు ఇతన్ని రోషన్ అక్తర్ అని కూడా అంటారు ఇతను సయ్యద్ సోదరుల మద్దతుతో పాలకుడయ్యాడు ఇతనికి పాలనా కాలంలో భారతదేశంలో మొఘల్స్ నుంచి వేరే నాలుగు కొత్త రాజ్యాలు ఆర్భవించాయి అవి హైదరాబాద్ అంటే నిజాముల్ ముల్క్ కర్ణాటిక్ అంటే సాజతుల్లా ఖాన్ అవధ్ అంటే సాదత్ అలీ బెంగాల్ ముర్షిద్ కులీ ఖాన్ ఇతని కాలంలో పదిహేను ముప్పై నాదిర్ షా కర్నల్ యుద్ధంలో మొఘల్ సైన్యాన్ని ఓడించి ఢిల్లీని ఆక్రమించి ప్రసిద్ధ కోహినూర్ వజ్రం మరియు షాజహాన్ తయారు చేయించిన నమలి సింహాసనం ఎత్తుకుపోయాడు మొహమ్మద్ రంగీలా కథక్ నాట్యంలో ప్రావీణ్యం గలవాడు ఇతను నిజాముల్ ముల్క్ సహాయాన్ని పొంది సయ్యద్ సోదరును హతమార్చాడు ఇతనికి చివరిగా ప్రధానమంత్రిగా వ్యవహరించిన వాడు ఇమాదుల్ ముల్క్ అహ్మద్ షా అంటే పదిహేడు వందల నలభై ఎనిమిది నుంచి యాభై నాలుగు మధ్యలో ఇతను ఇమాదుల్ ముల్క్ సహాయంతో పాల్గొడయ్యాడు ఇతనికి ప్రధాని ఇమాదుల్ ముల్క్ మధ్య విభేదాలు రావడంతో ఇమాదుల్ ముల్క్ అహ్మద్ షాను బుడ్డివాడిని చేసి సింహాసనం నుండి తొలగించాడు రెండవ ఆలంగీర్ అంటే పదిహేడు వందల యాభై నాలుగు నుంచి యాభై తొమ్మిది మధ్యలో ఇతను కూడా ఇమాదుల్ ముల్క్ సహాయంతో పాల్గొడయ్యాడు ఇతను ప్రధానితో విభేదాలు ఏర్పరచుకోవడంతో ఇమాదుల్ ముల్క్ రెండవ ఆలంగీర్ హత్య చేసి అతని శవాన్ని యమునా నదిలో పడేశాడు ఇతని తర్వాత నామమాత్రంగా మూడవ షాజహాన్ సింహాసనం అధిష్ఠించాడు ఇతను రెండవ షా ఆలం లేదా షా గౌహర్ అంటే పద్దెనిమిది వందల యాభై తొమ్మిది నుంచి పద్దెనిమిది ఆరు వరకు ఇతను ప్రధాని ఇమాదుల్ ముల్క్ ని భయపడి ఢిల్లీని విడిచిపెట్టి అలహాబాద్ పారిపోయాడు ఇతని కాలంలోనే పదిహేడు వందల అరవై నాలుగులో బాక్సర్ యుద్ధం వచ్చింది దీని తర్వాత ఇతను అలహాబాద్లో బ్రిటిష్ బందీగా ఉన్నాడు ఇతని కాలం నుంచే మొఘల్ చక్రవర్తులు బ్రిటిష్ యొక్క పెన్షనర్లుగా మారారు రెండవ అక్బర్ పద్దెనిమిది వందల ఆరు నుంచి ముప్పై ఏడు రెండవ అక్బర్ రామ్మోహన్ రాయ్ కి కీరా అనే బిరుదు ఇచ్చి ప్రోత్సహించి అతన్ని లండన్ కు పంపాడు మొఘల్ రాజుల్లో చివరివాడు రెండవ షా పద్దెనిమిది వందల ముప్పై ఏడు నుంచి యాభై ఎనిమిది ఇతడు పద్దెనిమిది వందల యాభై జరిగిన తిరుగుబాటులో నాయకత్వం వహించాడు తిరుగుబాటు అణచివేసిన తర్వాత ఆంగ్లేయులు బహ బహాదూర్ ను కైగా రంగూన్ కు పంపారు అక్కడే బహదూర్ షా పద్దెనిమిది వందల అరవై రెండులో మరణించాడు మరణించాడు మొఘల్ పరిపాలన వచ్చి చూసుకున్నట్టయితే మొఘలులు కాలంలో జాగీర్ అంటే అనేది ఒక భూభాగం ఇతను ఢిల్లీ సుల్తాన్ కాలంలో ఇక్తాన్ పోలి ఉంది వీరికి పాలనలో వకీల్ అంటే ప్రతినిధి వజీర్ లేదా దివాన్ వచ్చి రెవెన్యూ శాఖాధిపతి ప్రధాన మంత్రిగా ఆర్థిక మంత్రిగా మీర్ బక్షి సైనిక శా శాఖాధిపతి కాజీ అంటే ఫిర్యాదులను విని తీర్పు చెప్పేవాడు అమీల్ అంటే భూమి శిస్తును వసూలు చేసేవాడు మొఘళ్లు సామ్రాజ్యాన్ని సుభాగా సుభాను సర్కార్ సర్కార్ను పరగణగా పరగణను గ్రామంగా విభజించారు సామ్రాజ్యానికి అధిపతి వచ్చేసి సహెన్షా సుభాకి అధిపతి వచ్చి సుబేదార్లు లేదా నాజీం సర్కార్ కి అధిపతి పౌజావార్ పరగణకి అధిపతి షిక్తార్ గ్రామంకి అధిపతి లంబార్దార్ అంటే పంచాయత్ మొఘల్ పాలనలో దస్తూర్ ఉల్ అమీర్ అనే గ్రంథం రచించబడింది వీరి కాలంలో ప్రామాణిక బంగారం నాణ్యంను మహర్ అనేవారు వీరికి పర్షియన్ భాష రాజభాషగా ఉండేది అక్బర్ సైనికుల గుర్తింపు చిహ్నాలను గుర్రాలకు ముద్ర వేసే పద్ధతి పట్టికలలో సైనికుల వివరాలను నమోదు చేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు అక్బర్ పరిపాలన సాధించిన గొప్ప విజయం భూమి శిస్తు విధానం దీన్ని రెవెన్యూ మంత్రి తొడర్మల్ ప్రవేశపెట్టాడు ఈ విధానాన్ని బందోబస్తు లేదా ఐనీ దాసుల విధానం అని కూడా అంటారు దీని ప్రకారం శిస్తు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి నిర్ణయించబడుతుంది దీనిలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన శిస్తు సరాసరి ఫలసాయంలో మూడవ వంతు నిర్ణయించబడింది కరువు కాలంలో రైతులు కట్టవలసిన శిస్తు తగ్గించి వారికి విత్తనాలు పశువులు కొనడానికి తక్ తక్కావి రుణాలు ఇచ్చేవారు మొగలు కాలంలో నేత పరిశ్రమ మొదటిగా అభివృద్ధి చెందింది దీనికి ఆగ్రా వారణాసి బనారస్ అంటే పాట్నాల్లో దీని ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి ఢాకాలో పట్టు పరిశ్రమ లాహోర్లో శాలువల పరిశ్రమ సిఎల్ కోటలో కాగిత పరిశ్రమలు ఉన్నాయి భూమిని నాలుగు విధాలుగా విభజించడం పడింది అవి వచ్చేసి పోల ప్రతి సంవత్సరం పంట పండిస్తారు పరవతి అంటే ఒకటి లేదా రెండు సంవత్సరాలు ఖాళీగా ఉంచుతారు మూడోది వచ్చి కాచల్ అంటే మూడు లేదా నాలుగు సంవత్సరాలు ఖాళీగా ఉంచుతారు బంజర్ ఐదు లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు ఖాళీగా ఉంచుతారు భూములను కొలవడానికి తనప్ అనే కర్రను ఉపయోగించేవారు దీనిలో నలభై ఒక్క అంకెలు ఉంటాయి ముప్పై మూడు ఇంచుల పొడవు ఉంటుంది దీనిని గజీ ఇలాహి అంటారు అక్బర్ ఆస్థానంలో వచ్చిన రాల్ఫ్ పిచ్ అనే ఆంగ్లేయ యాత్రికుడు ఆగ్రా ఫతేపూర్ సిక్కి రెండు మహానగరాలని రెండు లండన్ నగరం కన్నా పెద్దవినని వర్ణించాడు ఫాదర్ మాన్సరోట్ అనే జసు మత ప్రచారకుడు లాహోర్ మహానగరాన్ని వర్ణించాడు సమాధులు చూసుకుందాము బాబర్ కాబూల్ మొదట్లో ఆగ్రా వద్ద పూడ్చబడ్డాడు హుమయూన్ అంటే ఢిల్లీ షేర్షా ససారావు అంటే బీహార్లో అక్బర్ సికిందరా జహంగీర్ లాహోర్ అంటే వద్ద నూర్జహాన్ అంటే లాహోర్ షాజహాన్ ఆగ్రా ఔరంగజేబ్ ఔరంగాబాద్ కుల్దాబాద్ సాహిత్యం గురించి చూసుకున్నట్టు బాబర్ కాలంలో బాబర్ వచ్చేసి బాబర్నామా బాబరి అంటే టర్కీ భాషలో ముస్నవి అంటే ఇది మిర్జా హైదర్ అంటే తారీ రషీద్ హుమాయూన్ కాలంలో వచ్చేసి గుల్ బదన్ బేగం అంటే హుమయూన్ నామా నిజాముద్దీన్ అహ్మద్ తజాకత్ ఇ అక్బరి షేర్షా కాలంలో వచ్చేసి అబ్బాస్ షేర్ షేర్వానీ అంటే తాజూకే ఈ షేర్వాహి మాలిక్ మహమ్మద్ జైసీ వచ్చేసి పద్మావతి హిందీ భాషలో అక్బర్ కాలంలో వచ్చేసి బదౌని ముక్తాబుల్ తవారిక్ రామాయణను పర్షియాలోకి అనువదించాడు అబుల్ ఫజల్ నామా ఐనీ అక్బరీ పంచతంత్రమును పర్షియాలోకి అనువదించాడు అంటే కలీల దిమ్మ అనే పేరుతో అబుల్ జీ అంటే భగవద్గీతను గణిత శాస్త్రం గ్రంథమైన లీలావతిని పర్షియా భాషలో అనువదించాడు దమయంతిని కూడా పర్షియాలోకి అనువదించాడు బదౌని అంటే నాకిబ్ ఖాన్ మహాభారతాన్ని పర్షియాలోకి అనువదించాడు రజనామా అనే పేరుతో హజీ ఇబ్రహీం అంటే అధ్వర్ణ వేదంను పర్షియాలోకి అనువదించాడు నాకి ఖాన్ అంటే ముల్లా మొహమ్మద్ జాఫర్ బేగ్ తారిక్ ఇ అల్ఫీ రచించారు ఇస్లాం మతాన్ని స్థాపించి వెయ్యి సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అబ్బా షేర్వాణి ఇ అక్బర్ సాహి తులసిదాస్ రామచరిత మానస్ జహాంగీర్ కాలంలో జహాంగీర్ అంటే జహాంగీర్ నామా ఖాన్ ఇక్బాలి నామా జహంగీర్ షాజహాన్ కాలంలో వచ్చేసి ఉస్తాద్ హమీద్ లహారి అంటే నామా ఆస్థాన చత్రికారుడు మహమ్మద్ షా ఇనామద్ షా అంటే షాజహాన్ నామా జగన్నాథ పండితుడు రసగంగాధరం హిందీ దారాషుకో అంటే మజ్మా ఉల్ బ్ర ఇతను ఉపనిషత్తులను భగవద్గీతను దోహాస్ యోగ విస్తరణను పర్షియాలోకి అనువదించాడు ఇతను షకినత్ ఉల్ ఔలియా పుస్తకాన్ని రచించాడు ఇందులో సూఫీల స్వీక చరిత్ర ఉంది ఔరంగజేబు కాలంలో ఔరంగజేబు యొక్క ఉత్తరాలు వచ్చేసి రకాలుత్ ఉల్ ఆలంగీర్ అనే పుస్తకంలో సేకరించబడ్డాయి కాఫీ ఖాన్ ఇతను ఆస్థాన చిత్రకారుడు ముక్త ఉల్ లుబాలాన్ రచించాడు దబిస్తాన్ మహబను కూడా రచించాడు ముసైదీ ఖాన్ మజరీ ఆలంగిరి మర్జా మొహమ్మద్ ఆలంగిర్ నామా మొఘల్ సామ్రాజ్యానికి వచ్చిన ఆంగ్ల రాయబారులు యాత్రికులు చేస్తే అక్బర్ కాలంలో మాన్సరేట్ పోర్చుగీసు రాల్ఫ్ పిచ్ ఆంగ్లేయుడు పదల ఎనభై ఎనిమిది నుంచి తొంభై ఏడు వరకు జహంగీర్ కాలంలో వచ్చేస్తే చూసినట్టయితే హాకిన్స్ పదహారు వందల ఎనిమిది నుంచి పదమూడు విలియం పిచ్ పదహారు వందల ఎనిమిది జాన్ బోర్డన్ పదహారు వందల ఎనిమిది నుంచి పద్దెనిమిది ఆంగ్లేయుడు అంటే వర్ణించాడు సర్ తామ్రోసో అంటే పదహారు వందల పదహారు నుంచి పంతొమ్మిది నికోలస్ విథింగ్టన్ పదహారు వందల పదహారు నుంచి పంతొమ్మిది ఇతను సతీశాగనంను పొగుడుతూ వ్యాసాలు రాశాడు షాజహాన్ కాలంలో వచ్చేసి ట్రావెర్నియల్ అంటే పదహారు వందల నలభై ఒకటి నుంచి ఎనభై ఏడు ఫ్రెంచి వైద్యుల వర్తకుడు పీటర్ ముండి షాజహాన్ కాలంలో కరువును వివరించాడు బెర్నియర్ ఫ్రెంచి వైద్యుడు దారాషుకో ఉరిని గూర్చి వివరించాడు మనుక్కి ఇటలీలో దారాషకో యొక్క ఆర్టిలరీ అధికారి ఔరంగజేబు కాలంలో నోరిస్ ఇతను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాయబారి ఉద్యావనాలు బాబర్ చార్బాగ్ కాబుల్ బాగ్ రాంబాగ్ అక్బర్ వచ్చేసి పింజోర్ పంజాబ్ రాంబాగ్ ఢిల్లీ నాసింబాగ్ శ్రీనగర్ జహంగీర్ నిషామద్ లాహోర్ షాలిమర్ శ్రీనగర్ షాజహాన్ షాలిమర్ లాహోర్ మొఘల్ గార్డెన్స్ ఆగ్రా అంగూరిబాగ్ ఆగ్రా ముంతాజ్ మహల్ వచ్చేసి రోజ్ గార్డెన్ ఆగ్రాలో ఉంది కాశ్మీర్లోని దారా గార్డెన్ను వజీర్బాగ్ అంటారు మొఘల్ రాజధానిలో వచ్చేసి ఆగ్రా పదహైదు వందల ఇరవై ఆరు నుంచి పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి వరకు ఫతేహూర్ సికి వచ్చేసి పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి నుంచి పద్దెనిమిది వందల ఎనభై ఐదు వరకు లాహోర్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది వరకు ఆగ్రా పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది నుంచి పదహారు వందల నలభై ఎనిమిది వరకు ఢిల్లీ షాజహానాబాద్ పదహారు వందల నలభై నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు నెక్స్ట్ ఈ మొఘల్ సామ్రాజ్యంలో ఉన్న వీడియోస్ మొత్తం చాప్టర్స్ మొత్తం కవర్ చేసి బిట్స్ రూపంలో మన ఛానల్లో ఇవ్వడం జరిగింది ఈ వీడియోలో సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి సో నెక్స్ట్ వీడియో ఏమైనా ఉందని చూసుకున్నట్లయితే చాప్టర్ లెవెన్ భక్తి ఉద్యమాలు సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ సో చూస్తూనే ఉండండి మన ఛానల్ని ఓకే థ్యాంక్ యూ